నాసామి రంగా సినిమా అంచనాలను నిలబెట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. కింగ్ నాగార్జున నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 నాసామి రంగా రిలీజ్ అయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిర్ని. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. నాసామి రంగా సినిమాకు 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల వసూళ్లు గ్రాస్ వచ్చాయి. సంక్రాంతికి సరిపోయేలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్లతో రావడంతో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. ఈ చిత్రంలో నాగార్జున్తో పాటు అల్లరి నరేష్, రాజు తరుణ్ కూడా కీలక పాత్రలో నటించారు. నాసామి రంగా సినిమాకు థియేటర్ బిజినెస్ 19 కోట్ల వరకు జరగగా ఇప్పటికే నెట్ కలెక్షన్లు 20 కోట్లు దాటేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ మూవీని కొన్న బయ్యర్లు లాభాల్లోకి వచ్చేశారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా హిట్ స్టేటస్లోకి వచ్చేసింది. కొరియోగ్రాఫర్గా ఫేమస్ అయిన విజయ్ బిన్ని నాసామి రంగా మూవీతో దర్శకుడిగా మారారు. ఫస్ట్ మూవీతోనే మెప్పించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి తగ్గట్లుగా సాగింది. నాసామి రంగా మూవీలో నాగార్జునకు జోడీగా నటించిన హీరోయిన్ అషిక రంగనాథ్కు మంచి పేరు తెచ్చింది. ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన నిర్మాన్ మీనన్, రాజ్ తరుణ్కు జోడీగా రుక్షర్ తిల్లానా నటించారు.